नमस्ते अंडी, लक्ष्मी वंटल स्वागत। वीडियो लो कोब्बरी अन्नम एला चेसुकोवालो चेसि चूपिस्ता। मीरु कूडा मी इंट्लो ट्राई चेयंडि। ओक ग्लास बासमति रईस तीसुकोनि ओक अरगंट मुंदे नानबेट्टुकोलंडि कोब्बरी रईस कु। चूडंडि नेनु ई ग्लास तीसुकुन्नानु। ई ग्लास तीसुकोनि ओक अरगंट मुंदे बागा कडिगि नानबेट्टुकुन्नानु। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. నేను ఒక కొబ్బరికాయలో ఆ చెక్క ఉంటుంది కదండి, అవన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ చేసుకుందాం. ఇట్లా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక స్పూన్ తో ఇట్లా కలుపుకోవాల. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వడగట్టేది పెట్టుకొని దీని ఈ పాలు కొబ్బరి పాలు పోసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇట్లంతా ఇట్లంటా ఉంటే మనకు పాలన్నీ కిందకి వస్తాయి. చూడండి ఈ విధంగా మనము అన్ని వడబోసుకోవాలా ఈ కొబ్బరి పాలని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది మిక్సీ పట్టుకోవాలా నీళ్ళు వేసి. చూడండి ఇట్లంతా వడబోసుకున్న తర్వాత ఈ పిప్పినంతా తీసేసుకోవాలా మనము. నాకైతే ఇన్ని పాలు వచ్చాయండి, తర్వాత కొల్చి చూపిస్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్లో చేస్తానండి. కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలా. ఇప్పుడు దాంట్లోనే దాచిన చెక్క చిన్న ముక్క, బడి ఇలాచి అంటారు కదండి అదొక్కటి, 3 యాలక్క బుడ్లు, చిన్న జాంపత్రి, 2 బిర్యానీ ఆకు చిన్నవి, బిర్యానీ పువ్వు 2, 5 లవంగాలు, 15 మిరియాలు. ఇవన్నీ కొద్దిగా ఏగాక ఇప్పుడు దాంట్లో ఒక ఉల్లిపాయ అండి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాను అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోనే 6 పచ్చిమిర్చి ఇట్లా చీల్కిల్లా చేసుకున్నాను అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలా. ఉల్లిపాయలు కొద్దిగా బాగా ఏగిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలా. అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఏగిపోయిన తర్వాత నేను ఒక చిన్న క్యారెట్ తీసుకొని పిల్లలు ఇష్టంగా తింటారని ఇట్లా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి నేను వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి ఈ ముక్కలు. ఈ క్యారెట్ ముక్కలు కొద్దిగా మగ్గాలి మనకు. ఇప్పుడు దాంట్లో ఒక చిటికడంతా ధనియాల పొడి వేస్తానండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, తరుక్కున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా, మన రుచికి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు అవన్నీ కలిపేసిన తర్వాత బియ్యం వేసుకున్నామండి. బియ్యం వేసిన తర్వాత ఇంకా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసేసినాం కదా, ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలు కొల్చుకున్నామండి. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా, దీంతో పాలు పోస్తాను. చూడండి 1, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ పాలు పోసుకుంటానండి. చూడండి నాకు 1.5 గ్లాసు వచ్చినాయి పాలు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇదంతా కలిపిన తర్వాత మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1 విజిల్ తర్వాత దీంట్లో ఫెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగుందో.
చూడండి బాగా కరెక్ట్ గా వచ్చింది నాకు రైస్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి తీసేసుకున్నాము ఇంతే అండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కొబ్బరి అన్నము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది రుచిగా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్యూ అండి